India's best fertility hospital. 49 ante santanam, 49 ante santosham. 49. Andhra Pradesh, Telangana. TRS LP lo mantri Erabelli maatladutunnaru palayo chuta. 7 samvatsala kinda kuda nene oka 10 borlu esanu. దాదాపు 7-8 సంవత్సరాల కింద 10 బోర్లు వేశాను. ఇప్పటికీ మా ఊరికి పోతే తెలుస్తుంది ఆ ల్యాండ్లో అసలు బోర్ పడే బావి కూడా తవ్వాను. ఘోరమైన పరిస్థితి. ఈరోజు ఆ 7 బోర్లు వేసి నేను వదిలిపెట్టాను అగ్రికల్చర్ అక్కడ. అది ఈరోజు 7 బోర్లు ఇలా నీళ్లు పోస్తున్నాయి కేసీఆర్ దేవల్ల. మా నాయన బతుకున్నప్పుడు మా దగ్గర వ్యవసాయం చేసినప్పుడు ఒక భూమిలో కూడా మా నాయన కూడా ఒక 10 బోర్లు వేశారు బావులు తవ్వారు యాస్టర్ చూపించారు. కానీ ఇలా కేసీఆర్ దయ వల్ల ఆ భూమికి ఫుల్ వాటర్ వచ్చింది. నేను అనుకుంటా ఇప్పటికి మా నాయన బతుకుంటే బాగుండు అని. అంటే నాయన బతుకుంటే ఎంత సంతోషపడేటోడు అని నేను ఇప్పుడు అప్పుడప్పుడు నేను గుర్తు చేసుకుంటా ఆ భూమి దగ్గర పోయినప్పుడు. అంటే కేసీఆర్ దయ వల్ల గ్రామాల్లో పట 7 సంవత్సరాల కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఇదే కిష్ట కూడా ఉన్నది. చుక్క నీళ్లు లేకపోయేదాడు ఇవాళ దేవాదుల ద్వారా ఫుల్ వాటర్ రాడు. ఒక్కొక్క ఊళ్ళల్లో మనం చరిత్రలు మారిపోయింది. అది కేసీఆర్ గారు తీసుకున్న రిస్క్. వాళ్ళు ఎన్ని అడ్డంకులు వేశారండి, కోర్టు కేసులు వేశారు, రైతులను భూమి పోయిన రైతులను రెచ్చగొట్టారు, ఎన్ని తీర్ల మిషన్ భగీరథకు ఇబ్బంది పెట్టారు. ఇవాళ గ్రామ సీమలకు తరలిపోతున్నారు ప్రజలు. పట్టణాలు పెట్టి గ్రామాలకు పోయి ఇల్లు కట్టుకునే పరిస్థితి వస్తే ఆ కేంద్ర మంత్రి గారు మాట్లాడతారు కేసీఆర్ గారు తెలంగాణ వ్యతిరేకలు. ఎంత మూర్ఖులండి. నువ్వు ఏం చేసినవే బీజేపీ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా, మేమందరం ఛాలెంజ్ చేస్తున్నాం కేసీఆర్ గారు తరఫున, మా పార్టీ తరఫున. దమ్ము ఉంటే హైదరాబాద్ గారు చర్చ పెడదాం. ఈ చిల్లరగాళ్ళు కాదు, బండి గుండి అవసరం లేదు. వీళ్ళు చిల్లరగాళ్ళు. మీరు రా, నువ్వు బీజేపీ రాష్ట్రంలో మీరేం చేశారు, కేంద్రం ఏం చేశారు రైతాంగం కోసం, మేమేం చేశావు అనేది ఇక్కడ తెలుసుకుందట్రా. నువ్వు తింటావా, నూక బియ్యం మేం తింటావా, తెలంగాణ బియ్యం ఇలా తెలుసుకుందాం రా. నువ్వేమన్నా మాకంటే చేసినట్టుంటే మేమందరం దేనికైనా సిద్ధమే. మరి నువ్వు మీ బీజేపీ నాయకులు మీ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీరు దేని మీద నిలబడుతున్నారో ఛాలెంజ్ చేయండి. మా దాంట్లో చేసిన 10 పైసలు చూపెట్టిన మహారాష్ట్రం మొన్న హరీశ్రావు గారు బార్డర్లో పోయారు. బార్డర్లు పోకుంటా ఆ పోకుంటా మన రాష్ట్రానికి రావాలి. మహారాష్ట్ర బార్డర్ వాళ్ళందరూ 5 గుంటలు మన రాష్ట్రంలో కొన్నారు ల్యాండ్. 5 గుంటలు కొని బోరేసి మోటార్ పెట్టి వాళ్ళకి 10 ఎకరాలకు 20 ఎకరాలకు మన నీళ్లు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు కాబట్టి మన దగ్గర నీళ్లు ఉన్నాయని వాళ్ళు చూపెడుతున్నారు. ఇవన్నీ వాస్తవాలు. మీరు మమ్మల్ని చూసి కొంత రైతులకు ఏదో సాయం చేశారు తప్ప అది 5-10% చేశారు. మీ ముఖాలకై చేసిందా? ఇలా మీ ఓట్లు మీరు ఓట్లకే ఇస్తాను రేటు. మీ ఓట్ మీరు ఇచ్చిన రేటుకు మీరు కొనుమంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు కేంద్రం మాటలు అదే తిరిగా వాళ్ళు రా రైస్ ఎప్పుడు వస్తాయండి? మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా నేను రా రైస్ కొంటానంటాను, రా రైస్ కొంటానంటాను ఉంటాను. రా రైస్ ఎప్పుడు వస్తాయండి?
వర్షాకాలం వస్తాయి. ఎండాకాలంలో ఫిబ్రవరి లోపు వచ్చేటియే రా రైస్ తయారైంది, నూక కాకుండా అవుతుంది. మార్చి ఏప్రిల్ మే జూన్ మేలో ఎన్ని వచ్చేటి అన్ని నూక అవుతాయి. ఎంత తెలివిగా మాట్లాడుతుందో చూడండి బీజేపీ పార్టీ వాడు. అంటే రైతులకు ఇది అర్థం కాదనుకుంటారు, తెలంగాణ రైతులకు రా రైస్ ఇవ్వటంటే ఇంత రాసి తొగ్గి అంటే ఎంత చిల్లర మాటలు చూడండి. రా రైస్ మనకు వచ్చే రాహి నువ్వు రా రైస్ ఎంత కొంటు రా రైస్ ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణలో ఫిబ్రవరి తర్వాత వచ్చేదంతా కూడా నూక అయ్యేదే. నూక మీరు తెలంగాణ వాళ్ళకి అలవాటు చేయండి. ఎంత పిచ్చి మాటలండి ఇవన్నీ. మేము ఒక్కటే చెప్తున్నాం, ఒడ్లు కొంటామని మీరు రైతులకు చెప్పి ఒడ్లే ఇచ్చారు. కేసీఆర్ గారు కొననన్నా కూడా మేము కొట్టాం అని బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు. నిన్నేం చెప్తాడు, నిన్న లెటర్ ఇచ్చాడు ఒడ్లను కేసీఆర్ కొనాలని. ఎవరు? బండి సంజయ్ గారు. కేసీఆర్ గారు కొనాలి, నువ్వే కొనాలి అని నిన్న లెటర్ కేసీఆర్ గారికి రాశారు మొన్న. అంతకుముందు ఏం చెప్పారు? కేసీఆర్ కొన్నా కొనకున్నా పర్వాలేదు, మేమే కొంటామని క్లియర్గా చెప్పాడు. ఈరోజు తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఒకటే అది కూడా మీకు చూపెడతా. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను తీసుకుంటా. ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. ముఖ్యమంత్రి గారికి సంబంధం లేదు, మేమే కొంటామని మాట్లాడిందా? నిన్నేం లెటర్ రాశాడు? రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అప్పుడు ఒట్లేసుకోమని ఎవరు? ముఖ్యమంత్రి గారు బాధతో ఆయన కళ్ళకు నీళ్లు కూడా వచ్చినాయి మా దగ్గర మీటింగ్లో. నేనే నీళ్ళు ఇచ్చాను, నేనే కరెంట్ ఇచ్చాను, రైతు బంధు ఇచ్చాను, రైతు బీమా ఇచ్చాను. వందరు పొలాలు నీళ్లుండే పొలాలలో ఎట్లుంటాయి, వాళ్ళు వేసుకోకపోతే ఎట్లా అనేది బాధతో చెప్పాడు. వాళ్ళు వేసిన తర్వాత మళ్ళీ ఆగం కావద్దనే ఉద్దేశంతో వేరే పంట వేసుకోమని చెప్పారు. ఈయన చెప్పిన మాట ఏ వేసుకోర్రా, నేనే పంట కేసీఆర్తో సంబంధం లేదని ఈయన చెప్పి ఇవ్వాలేమంటాను. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ఇంత బోకర్ మాటలండి. ఏం చేయాలి వీళ్ళు? కేంద్ర మంత్రు నూకలు తినుండి ఇజ్జత లేకుండా మాట్లాడే ఈ బీజేపీ వాళ్ళను నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాల నుంచి తరిమి కొట్టండి. మీరు కొట్టని అంటలేదు, బొడ్లు కొనేదాకా బిడ్డ ఢిల్లీ పోయి మీరు కూర్చోండి అని చెప్పి గ్రామాల నుంచి బీజేపీ వాళ్ళను తరమండి. అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. సిగ్గులేని మాటలు మాట్లాడుతాడు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. రెచ్చగొట్టి రైతులను రెచ్చగొట్టి ఇవాళ వడ్డీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లెటర్ రాస్తారు, మేము కొనమంటారు.